ఈ వర్షంలో పీనట్స్ అమ్ముకున్న ఈయన దగ్గరకు వెళ్ళి రెండు పీనట్స్ కొనుక్కొని 20,000 పే చేయబోతున్నాం. సో కమ్ ఆన్ ఆయన రియాక్షన్ ని చూద్దాం. ఎంత రెండు పీనట్స్ అయితే మీ మమ్మల్ని 10 లేక 20 రూపాయలకి మాత్రమే మేము అమ్మగలము అని చెప్పారు. సరే ఏదో ఒకటి ఇవ్వండి అని అన్న. ఇలా ఆయన గురించి కూడా కొంత అడిగా. ఎలా అవుతుంది బిజినెస్? ఆయన మాటలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. మీ సాటిస్ఫాక్షన్ డోస్ కి రెడీ అయిపోయి బాధపడకు. నువ్వు నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఊహించని మన సర్ప్రైజ్ ని చూసి సరదాకేమో అని అనుకున్నారు. లేదు, ఇది నిజంగా మీకు ఈసారి బిజినెస్ సరిగ్గా లేనప్పుడు బాధపడకండి, దీన్ని వాడండి అని చెప్పి ఆయన ఇచ్చిన ప్యాకెట్ లో ఒక రెండు పీనట్స్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇలా ఆయనతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ వీడియోలో ఈ కుటుంబం కలను నెరవేర్చబోతున్నా. కొన్ని నెలల క్రితం కొంతమంది ఈ కుటుంబాన్ని స్క్రాచ్ కార్డ్స్ లక్కీ కూపన్స్ పేరుతో మోసం చేశారు. కేవలం 8,000 మీరు కోరుకునే ఫ్రిడ్జ్ వస్తాది అని స్కామర్స్ చెప్పడంతో పిల్లలు ఆశపడుతున్నారని వీళ్ళంతో కష్టపడి దాచుకున్న డబ్బుల్ని ఇచ్చి మోసపోయారు. అంటే ముందే కట్టియండి, మీ పేరుని ఓటీపీ కొన్ని రోజుల తర్వాత ఒక పోలీస్ మ్యాన్ తో వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళా. మొత్తం డీటెయిల్స్ అని పోలీస్ తీసుకున్నాక కొంతమంది మీద మాకు అనుమానం ఉంది, మిమ్మల్ని మోసం చేసింది వాళ్ళ కాదా అని మీరు వాళ్ళ వాయిస్ గొంతును బట్టి పోల్చాలి అని వాళ్ళ కళ్ళకు గంతలు కట్టాం. ముందుగా 6,000 రూపాయలు కడితే మీకు ఫ్రిడ్జ్ వస్తుంది. వాయిస్ అలా ఉందా? ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు. కానీ నిజానికి వీళ్ళు నిందితులు కాదు, వీళ్ళు మన సబ్స్క్రైబర్స్. మరి ఇదంతా ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కోరుకునే ఫ్రిడ్జ్ తో వాళ్ళని సర్ప్రైజ్ చేయడం కోసం. సార్ ఫేస్లు చూస్తారా? దీన్ని ఏమాత్రం ఊహించని వీళ్ళు చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే